ఆదివారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆతిథ్య దేశం భారత్ న్యూజిలాండ్తో తలపడనున్నందున 2023 క్రికెట్ ప్రపంచ కప్లో 48 మ్యాచ్లలో 21 మ్యాచ్లో టైటాన్స్లో తలపడనుంది. ఈ పోటీలో మొదటి 4 మ్యాచ్ల తర్వాత ఈ 2 జట్లు మాత్రమే ఇప్పుడు అజేయంగా ఉన్నాయి. టోర్నమెంట్లో సగం మార్కును చేరుకున్నప్పుడు ఇందులో విజేతగా నిలిచిన వారు స్టాండింగ్లలో పూర్తి ఆధిక్యాన్ని పొందుతారు. భారతదేశం 2023 సిడబ్ల్యూసీ ప్రచారాన్ని ఆస్ట్రేలియాతో ప్రారంభించింది మరియు ఆసిస్ వారి మొదటి 3 బ్యాట్స్మెన్లను కేవలం 2 పరుగులకే పట్టుకుని తద్వారా వారు నిజంగా ఇబ్బంది పడిన ఏకైక మ్యాచ్ ఇది. అయితే విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ కలియక బ్యాక్ గ్రీన్స్ బౌలింగ్ దాడికి చాలా మంచిదని నిరూపించబడింది. ఈ జంట 125 పరుగుల సంచలన భాగస్వామ్యంతో తమ జట్టును ఓపెనింగ్ మ్యాచ్ కి విజయానికి నడిపించింది. ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతున్నప్పుడు మెన్ ఇన్ బ్లూ కోసం ఆడిన రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై డాకౌట్ అవుట్ అయినప్పుడు తన 7వ ఓడిఐ ప్రపంచ కప్ సెంచరీ సాధించడానికి బౌన్స్ అయ్యాడు మరియు అతని పోటీలో ప్రస్తుత ఆధిక్యత పరుగులు చేసిన 2వ ఆటగాడు. భారత్ బౌలింగ్ యూనిట్ కూడా పటిష్టంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా 4 ఇన్నింగ్స్లలో 13.40 సగటులో 10 వికెట్లు సాధించాడు. అయితే ఈ ప్రత్యేకత ఉపరితలంపై ప్రత్యర్థి బ్యాట్స్మెన్లకు మహమ్మద్ సిరాజ్ గణనీయమైన సవాలుగా ఉండడాన్ని భావిస్తున్నారు. ఈ జట్ల మధ్య 116 ఓడిఐ ఎన్కౌంటర్లలో భారతదేశం 58 సార్లు విజేతగా నిలిచింది. బ్లాక్ క్యాప్లు 50 విజయాలు సాధించాయి. ఒక్క మ్యాచ్లో ఫలితం లేదు మరియు 7 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇందులో రాడర్ క్రింద ప్రపంచ కప్లో వచ్చిన తర్వాత న్యూజిలాండ్ ఇప్పటి వరకు అద్భుతంగా ఉంది. వారి 4 మ్యాచ్లలో ఒక్కొక్కటి గెలిచింది మరియు ఇప్పుడు నికర్ రన్ రేట్ 1.923తో టోర్నమెంట్లో ముందంచులో ఉంది. ప్రపంచ కప్ చరిత్రలో మొత్తం హెడ్ టు హెడ్ రికార్డులలో భారతదేశం పైచేయి సాధించినప్పటికీ 2019 రద్దు చేయబడిన ఒక్క మ్యాచ్తో సహా వారి 9 ఎన్కౌంటర్లలో భారతదేశం యొక్క 3-5 విజయాలతో న్యూజిలాండ్ భారత్ పైచేయి కలిగి ఉంది. ఇక 2023 ప్రపంచ కప్ లో విజయాలపై దూసుకెళ్లే కప్ ను ఎవరు సొంతం చేసుకుంటారో అనే ఉత్కంఠ మాత్రం క్రికెట్ అభిమానుల్లో నెలకొని ఉంది.